మంచిదండి. దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపను బట్టి మనము మరి సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుని జ్ఞాపకం చేసుకునే మంచి అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకు మనం ఎంతైనా ధన్యులం. అందును బట్టి మనం దేవుణ్ణి ఎంతైనా స్తుతించబద్ధులమై ఉన్నాం. We ought to praise God because of His grace and great opportunity that He have given us for us to meditate on His word at this point of time. ఇంత మంచి సమయాన్ని మనము సద్వినియోగం చేసుకోవడానికి మన మనసు, మన ఆలోచన విధానాలు, మన ఉద్దేశాన్ని క్రమబద్ధీకరించుకొని ఈ సమయంలో ఆయన యొక్క మాటలను ధ్యానించుకోవడానికి ఇష్టపడదాం. సో వీ నీడ్ టు కమిట్ అవర్ సెల్వ్స్, కమిట్ అవర్ హార్ట్స్ అండ్ మైండ్స్ టువర్డ్స్ వర్డ్ ఆఫ్ గాడ్ సిన్స్ హీ హాస్ గివెన్ అస్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ వన్స్ అగైన్ ఫర్ ఈచ్ వన్ ఆఫ్ అస్ టు మెడిటేట్ హిస్ వర్డ్. ఈరోజు దేవుడు మనల్ని ప్రేమించి ద్వితీయోపదేశ కాండం దగ్గర తీసుకొచ్చారు. అండ్ టుడే వి అవర్ రీడింగ్ ఇట్స్ డ్యూటరానమీ చాప్టర్ 2 అండ్ గాడ్ హెస్ గివెన్ అస్ దిస్ వర్డ్ టుడే. మంచిది, ద్వితీయోపదేశ కాండాన్ని మోషే రాసినట్లుగా మనం చూడొచ్చు. మరియు ఇది చివరి పుస్తకం. అండ్ వీరి పుస్తకాలు వి ఆల్ నో దట్ డ్యూటరానమీ హ్యాస్ బీన్ రిటన్ బై మోసెస్ అండ్ దిస్ ఈస్ అవుట్ ఆఫ్ హిస్ ఫైవ్ బుక్స్ దిస్ ఈస్ లాస్ట్ బుక్ దట్ హీ హ్యాస్ రిటన్. ఈ పుస్తకాన్ని మనము మోషే 6 సందేశాలుగా మనం విభాగించవచ్చు. అండ్ దిస్ బుక్ క్యాన్ బి డివైడెడ్ ఇంటూ 6 మెసేజెస్ ఆఫ్ మోసెస్ మొదటి 2 సందేశాలు దేవుని యొక్క విశ్వాస్యతను వెనక్కి తిరిగి చూడు అనేటటువంటి సందర్భాన్ని మనం చూడవచ్చు. అండ్ ఫస్ట్ 2 మొదటి 2 సందేశాలు సో ఫస్ట్ 2 మెసేజెస్ వి కెన్ సే దట్ దే ఆర్ దేవుని యొక్క విశ్వాస్యతను వెనక్కి తిరిగి చూడడం. దే ఆర్ ఆస్కింగ్ అస్, ఐ మీన్ ద 2 మెసేజెస్ ఫస్ట్ 2 మెసేజెస్ దే టీచర్స్ ఆర్ వీ కెన్ సే దట్ యునో దే విల్ టీచర్స్ అబౌట్ గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్, ఎస్పెషలీ ఆస్కింగ్ అస్ టు టర్న్ అండ్ లుక్ ఎట్ హౌ ఫెయిత్ఫుల్ గాడ్ ఈస్. ఈ భాగము మొదటి నుంచి 11 అధ్యాయాల్లో ఉన్నది. అండ్ దిస్ 2 మెసేజెస్ ఆర్ యునో ఇన్ చాప్టర్స్ ఫ్రమ్ 1 to 12. తర్వాత 3-4 సందేశాలు మన జీవితంలోని న్యాయ విధుల కోసం పైకి చూడడం. అండ్ 3rd and 4th మెసేజెస్ దే టీచెస్ అబౌట్ ద జస్టిస్ అండ్ ద రైచియస్నెస్ అండ్ ద ప్రిన్సిపల్స్ దట్ వీ నీడ్ టు లుక్ అవుట్ ఇన్ అవర్ లైఫ్స్ టు ఫాలో దెమ్. అంతేకాదు లోపల కూడా చూడటం అంటే హృదయం లోపలికి, అంతరంగంలోనికి మనల్ని మనము చూడడం. అండ్ దోస్ 3 and 4 మెసేజెస్ దే గివ్ అస్ ద ప్రిన్సిపల్స్ ఆర్ గివ్ అస్ ది యునో వర్డ్ ఆఫ్ గాడ్ ఎస్పెషలీ నాట్ జస్ట్ టు ఫాలో ఇన్ అవర్ లైఫ్ దట్ విచ్ మీన్స్ ఇట్ ఆల్సో మీన్స్ వి నీ దే హెల్ప్ అస్ టు ఎగ్జామిన్ అవర్ సెల్ఫ్స్ ఇన్సైడ్ అవర్ హార్ట్స్ అండ్ మైండ్స్. ఈ విషయం 12 నుంచి 31 వరకు ఉన్న చూడండి అధ్యాయాల్లో ఉన్నాయి. అండ్ దీస్ మెసేజెస్ కమ్స్ ఇన్ ఫ్రమ్ 12 to 31 చాప్టర్స్. 5-6 సందేశాలు 32 నుంచి 33 రెండు అధ్యాయాల్లో కానాను దేశంలో ప్రవేశించులాగన ముందుకు చూడడం. అండ్ లాస్ట్ 2 మెసేజెస్ 5th and 6th మెసేజెస్ వీ కెన్ సే దే ఆర్ ఇన్ 32 and 33 చాప్టర్స్ ఇన్ 2 చాప్టర్స్ అండ్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ వీ లుకింగ్ ఫార్వర్డ్ టు ఎంటర్ ఇన్ టు ద ల్యాండ్ ఆఫ్ కేనన్. ఈ విషయాలు మనం గమనిస్తే ఇక్కడ ఈ పుస్తకాన్ని అంతా మోషే యొక్క సందేశాలు, ఆయన యొక్క మాటలు, ఆయన యొక్క తలంపులు, దేవుని చేత నియమించబడినటువంటి మాటలుగా మనం గ్రహించవచ్చు. అండ్ వీ ఆల్ నో దిస్ ఆల్ వర్డ్స్ ఆర్ ద బుక్స్ దట్ మోసెస్ హ్యాస్ రిటన్. హీ హ్యాస్ రిటన్ ఫ్రమ్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ ద థాట్స్ ఆర్ ద ప్రిన్సిపల్స్ ఆర్ ద కమాండ్స్ దట్ మోసెస్ హ్యాస్ రిటన్ దిస్ ఆర్ ఆల్ ఫ్రమ్ గాడ్. అసలు మనం నిర్గమకాండం 4 అధ్యాయంలో చూసినట్లయితే మోషే అంటాడు నాకు మాట్లాడడం రాదు అంటాడు. అండ్ ఇఫ్ యు సీ ఎక్సడస్ చాప్టర్ 4 దేర్ అండ్ అట్ వన్ కాంటెక్స్ట్ మోసెస్ సేస్ గాడ్ ఐ డోంట్ నో హౌ టు స్పీక్. అటువంటి మాట రాని మోసెస్ను దేవుడు ఒక ప్రవక్తగా ఇజ్రాయిల్ ప్రజలందరికీ దేవుని యొక్క సత్యవాక్యాన్ని అందించడానికి. అండ్ వి సీ ద సేమ్ మోసెస్ హు సెడ్ టు గాడ్ దట్ హీ కెనాట్ స్పీక్ వెల్, గాడ్ చూజన్ మోసెస్ ద సేమ్ మోసెస్ టు బి అ లీడర్ టు హిస్ చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయిల్ అట్ ద సేమ్ టైమ్ టు యాక్ట్ యాజ్ అ ప్రాఫిట్ బై గివింగ్ ఆల్ దిస్ లా టు ద చిల్డ్రన్. దేవునికి ఇష్టమైనటువంటి స్వాధ్యం ఇజ్రాయిల్ ప్రజలను వారి యొక్క ప్రవక్తలను
వారి యొక్క ఆలోచన విధానాలను వాళ్ళ దినచర్యను దేవునితో సంబంధంగా ఉండాలని ఆయన కోరిక. And we see in these five books, God always gave these five books as a law because he is insisting his people or his children to make sure all their thoughts, their deeds and their even the daily routines that they do are according to his will or according to the desires of God. అతనికి ఇష్టమైనటువంటి స్వాధ్యాయానికి దేవుని యొక్క పరిశుద్ధతను నేర్పించడానికి ఇన్ని ప్రవక్తగా దేవుడు ఎన్నుకున్నట్లు మనం చూడొచ్చు. సో గాడ్ హస్ చూజన్ మోసెస్ as we can say chosen him as a leader as well as a prophet so that he can proclaim the holiness of God to his people. మోషే యొక్క హృదయములో ప్రేరేపణ కలిగించడానికి ఒకే ఒక కారణం ఏంటంటే మానవులకు నోరిచ్చిన వాడిని నేనే, నీకు నోరిచ్చింది నేనే అని దేవుడు మోషే యొక్క హృదయాన్ని ప్రేరేపించి దేవుని యొక్క మాటపై నమ్మకాన్ని కలిగించే విధంగా దేవుడు మాట్లాడినట్లు మనం గమనించవచ్చు. అండ్ వీ కెన్ సీ దట్ యు నో వీ కెన్ రియలైజ్ దట్ మోసెస్ వాజ్ ఏబుల్ టు రైట్ దిస్ ఫైవ్ బుక్స్ ఆర్ యు నో టీచ్ దిస్ లా టు చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్ బికాస్ ద ఇన్ఫ్లుయెన్స్ వాజ్ ఫ్రమ్ గాడ్. ఐ మీన్ గాడ్ సెట్ టు హిమ్ యు నో ద టంగ్ ఆర్ ద యు నో ఫర్ హ్యూమన్ బీయింగ్స్ ద వే టు స్పీక్ ఈజ్ ఫ్రమ్ మీ. ఐ మీన్ ద మౌత్ అండ్ ద టంగ్ అండ్ ఆల్ దిస్ I have come from me, I have created. So that was the influence to Moses to, you know, come forward and to be a leader and as act as a prophet to children of Israel. రెండోది అంతకు ముందు జరిగిన సంగతులు మరల మరల ప్రస్తావించడం ఈ పుస్తకంలో జరిగింది. And in this book, Deuteronomy, we see the repeated stories sometimes. I mean, we see the stories that have been happened again and again, I mean, in earlier days of children of Israel. ఈ పుస్తకాన్ని మనము ఇది జ్ఞాపకాల పుస్తకం అని చదువుకోవచ్చు. We can call Deuteronomy, a book of Deuteronomy as a book of memory. ఎందుకంటే రెండోసారి ఇక్కడ ధర్మశాస్త్రం ఇవ్వబడింది. And this Deuteronomy is a book where the law has been given to them second time. I mean, it is written repeatedly. I mean, most of the law that has given already, it has been again given to them. Plus, వీళ్ళందరూ ఇప్పుడు ఉన్న వాళ్ళు అంతే ఏంటంటే కొత్త తరం వాళ్ళు. And that has been done because especially the second time the law has been given for the new generation. Especially there is a new generation. So that is why, I mean, the law has been given second time for them. పారాన్ అరణ్యంలో మోషే 12 గోత్రాల నుంచి ప్రధానులను పంపించినప్పుడు 12 మందిని వారు కానాను దేశానికి వెళ్ళి తిరిగి తీసుకొచ్చినటువంటి సమాచారాన్ని బట్టి 10 మంది ప్రధానులు ఇజ్రాయిల్లో జనంగాన్ని అంతటిని కూడా హృదయాన్ని కృంగజేసినట్లుగా చూడొచ్చు. అండ్ వెన్ చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్ వేర్ లెడ్ బై మోసెస్ అండ్ వెన్ దే వేర్ అట్ ద పారాం విల్డర్నెస్ ఆఫ్ పారాం మోసెస్ హ్యాస్ చూజన్ లైక్ 12 ఎల్డర్స్ ఫ్రమ్ ఈచ్ ట్రైబ్. ఐ మీన్ ఈచ్ ట్రైబ్ వన్ ఎల్డర్ అండ్ దే హ్యావ్ బీన్ సెంట్ టు యు నో స్పై ద ల్యాండ్ ఆఫ్ కేనన్ అండ్ ద 10 పీపుల్ కేమ్ బ్యాక్ విత్ ద వర్డ్స్ దట్ దే హ్యావ్ కమ్ బ్యాక్ మేడ్ ఆల్ చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్ టు దే డిస్కరేజ్ దెమ్ ఆర్ దే డిసప్పాయింటెడ్ దెమ్. 10 మంది ప్రధానుల యొక్క మాటలను విన్నటువంటి ఇజ్రాయెల్ ప్రజలందరూ వాళ్ళ మనసులో నొచ్చుకొని బాధపడి వారి విశ్వాస జీవితంలో విశ్వాసంలో నుంచి అవిశ్వాసంలోకి వెళ్ళినట్లు మనం చూడొచ్చు. అండ్ బికాస్ ఆఫ్ దోస్ 10 ఎల్డర్స్ దట్ హ్యావ్ బీన్ చూజన్ టు స్పై ద ల్యాండ్ దే కేమ్ బ్యాక్ విత్ ద వర్డ్స్ విచ్ వేర్ డిస్కరేజింగ్ టు ద చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్ విచ్ వేర్ డిసప్పాయింటింగ్ దెమ్ అండ్ విచ్ వేర్ లైక్ మేడ్ దెమ్ టు యు నో ఫాల్ అపార్ట్ ఫ్రమ్ దేర్ ఫెయిత్ఫుల్నెస్. అప్పుడు ఇద్దరు మాత్రం ఉన్నారు, వాళ్ళిద్దరు ఉన్నారు కదా, ఎవరు? కాలేబను, యెహోషువ. వీళ్ళిద్దరూ దేవుడు మోషేకి చెప్పినటువంటి మాటను విశ్వసించడం వలన, విధేయత చూపడం వలన బహుధైర్యము కలిగి ఆ సమయంలో ఎదుర్కొన్నటువంటి అవిశ్వాసులను ఎదిరించి సత్యవాక్యాన్ని అక్కడ దేవుని యొక్క నమ్మకత్వాన్ని వారికి తెలియజేసినట్లుగా మనం చూడొచ్చు. బట్ అదర్ టు జాషువా అండ్ కేలెబ్ దే హ్యావ్ కమ్ ఫార్వర్డ్ బికాస్ దే బిలీవ్డ్ ఇన్ గాడ్, దే హ్యావ్ ఫెయిత్ఫుల్నెస్ ఇన్ గాడ్ అండ్ దే నో హౌ గాడ్ హ్యాస్ బీన్ వర్కింగ్ in their lives, in those 40 years how God has been leading them. With that faithfulness and with that confidence, they came back with the encouraging words. They came back with, that faithfulness that God can help them. దేవుని యొక్క వాక్యాన్ని వినకుండా విధేయత చూపకుండా అపనమ్మకముతో ఉన్నటువంటి వారేమో అరణ్యములు నశించారు, విని విశ్వసించినటువంటి వారేమో
ఆశీర్వాదాన్ని పొందుకున్నట్లు మనం చూడొచ్చు. అండ్ వి సీ వెన్ ద వెన్ దిస్ హ్యాపెన్ ఆఫ్టర్ ఫ్యూ డేస్ ఐ మీన్ ద పీపుల్ హూ హ్యావ్ డిసోబేడ్ గాడ్స్ వర్డ్ ద పీపుల్ హూ హ్యాడ్ నో బిలీఫ్ ఆర్ నో ఫెయిత్ఫుల్నెస్ ఇన్ గాడ్ దే హ్యావ్ బీన్ ఆల్ డిస్ట్రాయిడ్ ఇన్ ద విల్డర్నెస్ అండ్ ద పీపుల్ ద న్యూ జనరేషన్ హూ బిలీవ్డ్ ఇన్ గాడ్ హూ హ్యాడ్ ఫెయిత్ఫుల్నెస్ ఇన్ గాడ్ ఐ మీన్ హూ హ్యాడ్ ఫెయిత్ ఇన్ గాడ్ దే హ్యావ్ బీన్ ఎంటర్డ్ ఇన్టు ద ప్రామిస్ ల్యాండ్. అందుకని చాలామంది చనిపోవడం వల్ల దేవుని యొక్క హృదయము నొచ్చుకుంది, బాధపడ్డది, ఆత్మ ఘోషించబడింది. అండ్ బికాస్ ఆఫ్ దాట్ గాడ్ హ్యాస్ బిన్ వెరీ హీ ఫెల్ట్ వెరీ సాడ్ ఐ మీన్ ఇన్ హిస్ హార్ట్ అండ్ హీ వాజ్ రియల్లీ డిసప్పాయింటెడ్. అందుకని మాటి మాటికి మరల మరల ఆయన యొక్క మాటలను జ్ఞాపకం చేయటం దేవునికి ఎంతో ఇష్టం. So that is the reason why God again gave the law second time, so that he can remind the children of Israel what he had given earlier, what had happened earlier. Endukante ye vidhamu chethunainanu manushini vani yokka aatmanu ayana rakshinchukoni ayana tho sahavasam cheskovalani ayana yokka uddesham. And God always want his children to do according to his will, to do the things which pleases his heart and to have the fellowship along with him. మనం బైబిల్ గ్రంథం గమనించినట్లయితే దినవృత్తాంతాల గ్రంథం గురించి, రాజుల గ్రంథంలో, రాజుల నుంచి సమయంలో మాటి మాటికి చాలా సందర్భాలు, చాలా విషయాలు ఈ మూడు గ్రంథాల్లో దేవుడు ఎత్తి రాయించినట్లుగా మనం చూడొచ్చు. అండ్ వి సీ ఫ్రమ్ ద లా విచ్ హ్యాస్ బీన్ రిటన్ ఇన్ డ్యూటరానమీ హ్యాస్ బీన్ కోటెడ్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్ ఇన్ బుక్ ఆఫ్ శామ్యుయెల్ అండ్ బుక్ ఆఫ్ కింగ్స్ అండ్ బుక్ ఆఫ్ క్రానికల్స్ యాజ్ వెల్. కృత నిబంధనలకు వచ్చినట్లయితే నాలుగు సువార్తలో కూడా యేసుక్రీస్తు వారి గురించి చెప్పబడినటువంటి మాటలు మత్తయి చెప్పాడని లూకా గుడ్డి వారి గురించి రాయక మానలేదు. అండ్ సో ఇఫ్ యూ సేక్ ద టేక్ ద సినారియో ఇన్ ద న్యూ టెస్టమెంట్ ఐ మీన్ వాట్ ఎవర్ ద స్టోరీస్ దట్ హ్యావ్ బీన్ రిటన్ బై మాథ్యూ, ఫర్ ఎగ్జాంపుల్ ద స్టోరీ ఆఫ్ బ్లైండ్ మ్యాన్, ఇట్ ఆల్సో హ్యాస్ బీన్ రిటన్ రిపీటెడ్ ఇన్ గాస్పుల్ ఆఫ్ లూక్. లూక్ యాజ్ వెల్ యాజ్ ఈవెన్ లూక్ హ్యాస్ రిటన్ ద సేమ్ స్టోరీ. యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానం గురించి, సిల్వ సమాధులను గురించి, సమాధి చేయబడిన విషయం గురించి నాలుగు సువార్తలో కూడా లూకా రాశాడని యోహాన్ ఆగలేదు, యోహాన్ రాశాడని చెప్పేసి మత్తయి ఆగలేదు. నలుగురు కూడా మాటి మాటికి ఆ వాక్య భాగాలను వ్రాసినట్లు మనం చూడొచ్చు. అండ్ ఇఫ్ యూ సీ ద ఐ మీన్ కాంటెక్స్ట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ క్రూసిఫిక్షన్ ఆర్ రిజరెక్షన్ అండ్ హౌ హీ వాజ్ లేడ్ డౌన్ ఇన్ ద గ్రేవ్ అండ్ హౌ హీ వాజ్ కమ్ హీ హాజ్ రిజన్ అప్ ఫ్రమ్ ద డెడ్, వి రీడ్ దిస్ యునో స్టోరీ ఇన్ ఆల్ ద ఫోర్ గాస్పుల్స్. ఐ మీన్ సో దే డిడ్ సీ the Matthew, Luke, Mark and John, they four of them, they all quoted the same story, I mean the story of Jesus's crucifixion and his resurrection. కాబట్టి పునరావృతం చేయటం అనేది ఒక నియమం, అది పాత నిబంధనలోనైనా సరే కొత్త నిబంధనలోనైనా సరే. పునరుత్తం అంటే రిపీట్ చేయటం. సో టు రిపీట్ ద సేమ్ స్టోరీస్ ఆర్ టు రిపీట్ వాట్ హ్యాస్ బీన్ టోల్డ్ ఎర్లియర్ has been a practice even in the Old Testament. At the same time it has been a practice in the New Testament as well. Okka sari Yesu Christ varu gurinchi suvartha vini rakshinchabadinatuvanti vallanu manam chudagalama? Okke okka sari Yesu Christ varunu gurinchi ayina oka suvartha vini maru manasu pondi rakshana pondukunnatuvanti varini idi koncham kashtam avutundi anukunta. Can we see the people who have been believed in Jesus Christ and have been risen again? Are we able to see them? దాదాపు చాలా తక్కువ మంది ఉండొచ్చు. మనం మాత్రం చాలాసార్లు వినడం వలననే ఈ రక్షణ భాగ్యం మనకు అందిందని మనం అంగీకరించాల్సిన యేసుక్రీస్తు వారిని మన రక్షకుడు అని, పాపాన్ని క్షమించేటటువంటి వాడని, ఆయన దేవుని కుమారుడని మనం వింటున్నప్పుడు ఒక్కసారే ఆ సువార్త విని రక్షించబడినటువంటి వాళ్ళు ఎవరైనా ఉండుండొచ్చా? So for example if we hear the if we is there anybody the brother is asking a question, is there anybody who have just heard about Jesus's death, Jesus's resurrection, or we talk we can say that the gospel of kingdom of God, who have heard only one time and have been saved or and have come into the salvation of God, or have, in our words we can say hearing only for the first time and only for the one time and they have come and baptized, is there anybody like that? Chala sarlu
సహోదరుల వల్ల మనం వినడం వలన విశ్వాసం కలిగింది. సో వాట్ హ్యాపెండ్ ఇస్ ఫర్ ద పీపుల్ హూ హావ్ టర్న్డ్ యాజ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్, వి డిడ్ంట్ జస్ట్ హియర్ వన్ టైమ్ అండ్ వి గాట్ బ్యాప్టైజ్డ్ ఆర్ వి హావ్ కమ్ ఇన్ టు సాల్వేషన్. వి హావ్ బీన్ హియరింగ్ ఇట్ అగైన్ అండ్ అగైన్ ద సేమ్ గాస్పుల్ ఆర్ అగైన్ అండ్ అగైన్ వి హావ్ హర్డ్ లా మెనీ టైమ్స్ అండ్ దెన్ వి హావ్ యాక్సెప్టెడ్ ద సాల్వేషన్. దేవునికి తెలుసు మనందరం బైబిల్ చదువుతున్నామని. So God knows that we all are reading the Bible. కాని కొన్ని విషయాలు పదే 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 చదవాలని దేవునికి ఇష్టం. But God also insists us to read the word of God again and again, the same stories and again and again. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ అధ్యాయంలో గమనించినట్లు మొదటి నుంచి నాలుగు అధ్యాయాల్లో మొదటి సంభాషణలు మనం చూద్దాం. So if you see, I mean from this chapter, I mean the first two messages we'll look into it. మొదటి నుంచి మూడు అధ్యాయాలు. The first two messages are from chapter 1 to 3. సీనాయి పర్వతం నుండి కనాను సరిహద్దుల వరకు ఇజ్రాయెల్ చేసినటువంటి ప్రయాణాన్ని మనం ఈ సంక్షిప్తమైనటువంటి చరిత్రను ఇక్కడ చూస్తాం. అండ్ వి రీడ్ అబౌట్ ద జర్నీ ఆఫ్ చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్ ఫ్రమ్ ద మౌంట్ సైనాయి టు ద ల్యాండ్ ఆఫ్ కేనన్. దోస్ ఆల్ హ్యావ్ బీన్ యు నో రిటన్ ఇన్ ఫస్ట్ త్రీ చాప్టర్స్. మొదటి అధ్యాయం రెండో వచనం చదువుతానండి. హోరేబు నుండి సేయూరు మన్నెపు మార్గమున కాదేశు బర్నేబయకు వరకు 11 దినముల ప్రయాణం. So if you read from Deuteronomy chapter 1 verse 2, it takes 11 days to go from Horeb to Kadesh Barnea by the Mount Seir road. 2:14 చదువుకుందాం. And we read from Deuteronomy chapter 2 verse 14. 38 years passed from the time we left Kadesh Barnea until we crossed the Zered valley. By then that entire generation of fighting men had perished from the camp as the Lord had sworn to them. Viru Egyptu nunchi Horeb raavadaniki. So the children of Israel from Egypt to Horeb, Mount Horeb, rendu samvatsarala time pattindi. It took 2 years to them. Akkadi nunchi ante Kadesh nunchi Barnabai raavadaniki, ante Horeb nunchi Barnabai raavadaniki Kadesh raavadaniki 11 దినాలు ప్రయాణము పట్టేటటువంటి సమయం. ఫ్రమ్ హోరేబ్ టు కాదేశ్ ఇట్ టుక్ 11 డేస్ ఫర్ దెం టు జర్నీ. మనం చదువుకున్న రెండు అధ్యాయము 14 వచనంలో అయితే వాళ్ళకి పట్టిన టైం 38 సంవత్సరాలు అంట. అండ్ వి సీ ఫ్రమ్ చాప్టర్ 2 వర్స్ 14 వి హావ్ జస్ట్ రెడ్ ఇట్ టుక్ 38 ఇయర్స్ ఫర్ ద చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్ టు పాస్ త్రూ దిస్ జర్నీ. 11 దినాలలో ప్రయాణం చేయాల్సినటువంటి దూరాన్ని వీళ్ళు 38 సంవత్సరాలు ప్రయాణం చేసినట్లు చూడవచ్చు. సో వి సీ హియర్ ద జర్నీ దట్ క్యాన్ బి డన్ విదిన్ 11 డేస్ హ్యాస్ బీన్ డన్ ఇన్ 38 ఇయర్స్. వీళ్ళు కానాను దేశానికి సరిహద్దుకు వచ్చినప్పుడు, సో ద వెన్ ద చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్ హ్యావ్ కమ్ టు ద బార్డర్స్ ఆఫ్ కేనన్. ఆరో వచనం చదువుకుంటే మొదటి అధ్యాయం ఆరో వచనం. అండ్ ఇఫ్ యూ రీడ్ వర్స్ 6 ఫ్రమ్ చాప్టర్ 1, ద లార్డ్ ఆర్ గాడ్ సెడ్ టు అస్ అట్ హోరేబ్, you have stayed long enough at this mountain. And verse 8, see, I have given you this land, go in and take possession of the land that the Lord swore he would give to your fathers, to Abraham, Isaac and Jacob, and to their descendants after them. Devudu ee deshanni Israeliliki vaagdana bhoomiga vallaki వాగ్దానం ఇచ్చి అప్పగించినట్లుగా చూశాడు. అందుకని ఇక్కడ 8వ వచనం చదువుకుంటే, ఇదిగో ఆ దేశమును మీకు అప్పగించితిని, మీరు వెళ్ళి యెహోవా మీ పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులకును వారి తర్వాత వారి సంతానములకును ఇచ్చేదనని నేను ప్రమాణం చేసిన దేశమును స్వాధీనపరుచుకునుడి. సో వి సీ దట్ ఫ్రమ్ వర్స్ 8 గాడ్ స్పీకింగ్ టు చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్ ఈ సేయింగ్ టు దెమ్ యు నో గో అండ్ ఇన్హెరిట్ ద ల్యాండ్ దట్ హావ్ ప్రామిస్డ్ టు యువర్ ఫోర్ ఫాదర్స్ ద అబ్రహాం ఐజాక్ అండ్ జేకబ్. సో ద ల్యాండ్ హ్యాస్ బిన్ ప్రామిస్డ్ అండ్ గాడ్ ఈస్ ఆస్కింగ్ దెమ్ టు టేక్ ఇట్ యాజ్ పొజిషన్ టు దెమ్. నేను మీ పితరులకు ప్రమాణం చేసిన దేశాన్ని స్వాధీనపరచుకున్నానని చెప్తుంటే, వీళ్ళు 11 దినాలు ప్రయాణం చేయాల్సినటువంటి దాన్ని 38 సంవత్సరాలు ప్రయాణం చేయడానికి గల కారణం ఏమై ఉండొచ్చు? సో గాడ్ ఈస్ ఆస్కింగ్ చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్ టు యు నో టేక్ ద ల్యాండ్ దట్ హీ హాస్ ప్రామిస్డ్ టు ద ఫోర్ ఫాదర్స్ యాజ్ దేర్ ఇన్హెరిటెన్స్ విచ్ హ్యాస్ బిన్ విచ్ క్యాన్ బి ట్రావెల్డ్ ఇన్ 11 డేస్ ఫ్రమ్ ఈజిప్ట్ టు ద ల్యాండ్ ఆఫ్ ఆల్మోస్ట్ ల్యాండ్ ఆఫ్ కేనన్. బట్ వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్? ఐ మీన్ వై డిడ్ ఇట్ టుక్ 38 ఇయర్స్ ఫర్ దెమ్ విచ్ క్యాన్ బి డన్ ఇన్ 11 డేస్?
మనం ఇక్కడ గమనించినట్లయితే వాళ్ళు పూర్తిగా దేవుని యొక్క ఆలోచనల నుంచి దేవుని యొక్క ప్రణాళిక ఉద్దేశాల నుంచి వాళ్ళు ఆ దారి నుంచి ఆ మార్గం నుంచి తప్పిపోయినట్లు చూడొచ్చు. సో వి సీ దట్ ది చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్ హావ్ బీన్ యు నో గాన్ అస్ట్రే ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆర్ యు నో ఫ్రమ్ ద వేస్ ఆఫ్ గాడ్ అండ్ దే డిసోబేడ్ గాడ్. అలాగే మనం కూడా మన జీవితంలో ఇలానే ప్రయాణం చేస్తున్నామని ఒక్కసారి ఆలోచించాలి. And sometimes, it is important for us to realize whether is our condition same as children of Israel? Are we still wandering in the wilderness, in the journey for a long time without walking in the right way of God? ఒకసారి దేవుని యందు విశ్వాసం ఉంచిన తర్వాత విశ్వాస జీవితములో అభివృద్ధి చెందాలి, అది దేవుని యొక్క ఉద్దేశం. And God has planned in a way that we need, once we accept the faith, we always need to grow in that faith, not to go astray or not to be discouraged. That is the plan of God. Abhruddhi chandatam ante aatmiya jeevithamlo abhruddhi chandatam. So one, in order to grow in the faith, that means we need to develop our spiritual life in God. That's what it means. Itharulanu క్షమించటంలో అభివృద్ధి చెందాలా, ఇతరులను ప్రేమించటంలో అభివృద్ధి చెందాలా, ఇతరుల ఎడల ఎవరన్నా మనల్ని హింస పెట్టినప్పుడు అవమానపరిచినప్పుడు మనము సహనములో అభివృద్ధి చెందాలి. వి నీడ్ టు గ్రో ఇన్ ఫర్గివ్నెస్, వి నీడ్ టు గ్రో ఇన్ షోయింగ్ అప్ లవ్ అండ్ కేర్, వి నీడ్ టు గ్రో ఇన్ జెంటిల్నెస్ అండ్ సెల్ఫ్ కంట్రోల్, వి నీడ్ టు గ్రో. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ others are persecuting us or you know insulting us, we need to endure those. We need to grow in endurance. 11 దినాల్లో సంపాదించుకోవాల్సినటువంటి ఆధ్యాత్మిక బలాన్ని 38 సంవత్సరాలు కూడా ఆరంభించబడినటువంటి దినాలలో ఉన్నటువంటి ప్రేమ ఇతరులను ప్రేమించలేనటువంటి బలహీనతగా మనం ఉంటున్నాం. సో వి సీ దట్ ఫ్రమ్ చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్ ద జర్నీ దట్ షుడ్ బి కంప్లీటెడ్ ఇన్ 11 డేస్ ఇట్ టుక్ 38 ఇయర్స్ టు దెమ్. ద సేమ్ జీల్ ఆర్ యు నో ద సేమ్ ఫేత్ దట్ దే షోడ్ అట్ ద బిగినింగ్ ఆఫ్ దర్ జర్నీ దే లాస్ట్ ఇట్. సో is it same with us? We need to examine ourselves. Mana jeevithamlo paapame jayistundani mana antarangamulo unnatvanti manasakshi manaki em cheptundo manam gamaninchalam. Paapamu jayistunda lekapothe aadhyatmika viluvalu manam pempundimpa chesukuntunnamane aalochanaloniki manam okka sari raavadam entaina manchidi. We need to examine our heart, we need to examine our mind. What is it saying? What is it our mind saying in between conflict between spirit and the flesh? Is spirit winning or is it flesh winning? What is it saying? We need to examine. మన జీవితంలో మన విశ్వాస దినచర్యలో చాలామంది సహోదరులు ప్రతిదినము లేకుంటే ఎట్లయినా ఆదివారము మనతో చాలామంది పాపాన్ని జయించేటటువంటి ప్రకటనలు విశ్వాస వాక్యములు మనకి ఎంతో ఎన్నిసార్లు తెలియజేయడం జరిగింది. And we have been, we are exhorted every Sunday, like in the meetings like this, so that we would overcome the hurdles, overcome the difficulties in our spiritual life, overcome the difficulties that are there in our faith. Sahodarulu manto maatladutunnappudu neevu kopamunu jayinchagalavu, mohapu choopunu jayinchagalavu, jalasini jayinchagalavu, abaddalanu jayinchagalavu, viswasamlo edagakunda ninnu హింస పెడుతున్నటువంటి అపనమ్మకంలోని తీసుకొస్తున్నటువంటి అవిశ్వాసాన్ని జయించగలవని మనం చెప్తున్నప్పుడు మన పరిస్థితి మన హృదయ ఆలోచనలు ఎలా ఉంటున్నాయో గమనించాలి. సో వీ నీడ్ టు ఎగ్జామిన్ వెన్ ఎవర్ దెర్ హ్యాస్ బీన్ అ ఎగ్జోట్ గివెన్. ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఇస్ అన్ ఎగ్జోట్ గివెన్ ఫర్ ఈచ్ వన్ ఆఫ్ అస్ సేయింగ్ దట్ యునో యూ కెన్ ఓవర్కమ్ ది యునో టెంప్టేషన్, యూ కెన్ ఓవర్కమ్ ది యాంగర్, యూ కెన్ ఓవర్కమ్ ది సెల్ఫిష్నెస్, యూ కెన్ ఓవర్కమ్ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ సిన్ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్. You know, this exhort has been given and we need to, at the point of time when we are listening to it, what is our mind saying? We need to examine ourselves. Sahodarulu manaku marala devuni yokka vakyamlo unnatundi jeevam aparamainatundi aatma prerananu manu kaliginchetappudu kanikrinchagalavu neevu, preminchagalavu neevu, ఇతరులను క్షమించగలవు నీవు, అటువంటి ఆధ్యాత్మిక జీవితంలో బలపరచగలవు అని మనకు ప్రకటిస్తున్నప్పుడు మనం వింటున్నప్పుడు మన పరిస్థితి ఎలా ఉందో గమనించాలి. సో when brethren you know exhorts that we can love others, we can show kindness to others, we are able to, we have that capability in us to show the mercy, kindness to others, when this has been repeatedly every Sunday it has been exhorted to each one of us, in that case how is it, what is the answer from our hearts and minds?
for that exhort. క్రీస్తు నందు విశ్వాసము లేకుండా క్రీస్తు వలె ఎవరైనా ప్రవర్తించగలరా? So without having faith in Christ, how can we live alike to Christ? I mean, how can we live as Christ? It's impossible, right? మీరు యొక్క జీవితాన్ని మనం గమనించినట్లయితేనండి, ఈ 38 సంవత్సరాలు దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క ఆలోచన విధానాలను, దేవుని యొక్క ప్రణాళికను, దేవుని యొక్క ఉద్దేశాన్ని పక్కన పెట్టినటువంటి వారికి మనం చూడొచ్చు. అండ్ ఇఫ్ యు సీ ద చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్, దే కెప్ట్ అవే ద వర్డ్ ఆఫ్ గాడ్. ఐ మీన్ దే హ్యావ్ గాన్ అస్ట్రే, దే డిసోబేడ్ ద ప్రిన్సిపల్స్, దే డిడ్ నాట్ ఫాలో ద కమాండ్స్ ఆర్ ప్రిన్సిపల్స్ దట్ గాడ్ హెస్ గివెన్ టు దెమ్. ఐ మీన్ దే ఫోర్సేకెన్ ద లా, ఐ మీన్ దే రిజెక్టెడ్ ద లా ఇన్ దేర్ లైఫ్స్. మనం చదువుకున్నట్లయితే మోషే దగ్గరికి వీళ్ళు వచ్చి, మీరు ఈ స్వాధీనపరచుకోగలరు దేవుడు మీకు ఇచ్చినటువంటి వాగ్దాన భూమిని అని చెప్పినప్పుడు, వీళ్ళు మొదటి అధ్యాయం 22 వచనం చూస్తాను. సో వెన్ మోసెస్ ఆస్క్ చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్, ఐ మీన్ యూ కెన్ గో అండ్ ఇన్హెరిట్ ద ల్యాండ్ దట్ హ్యాస్ బిన్ ప్రామిస్డ్ బై గాడ్ టు యువర్ ఫోర్ ఫాదర్స్, అండ్ లెట్స్ రీడ్ ద రిప్లై ఫ్రమ్ ద చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్ ఇన్ వర్స్ 22. చదువు. అప్పుడు మీరందరూ నా యొద్దకు వచ్చి, మనకంటే ముందుగా మనుషులను పంపుదాము, వారు మన కొరకు ఈ దేశమును వేగు చూసి తిరిగి వచ్చి అందులోనికి మనము వెళ్ళవలసిన త్రోవను గూర్చియు, మనము చేరవలసిన పురములను గూర్చియు మనకు వర్తమానమును చెప్పుదురని. దెన్ ఆల్ ఆఫ్ యూ కేమ్ టు మీ అండ్ సెడ్, లెట్ అస్ సెండ్ మెన్ అహెడ్ టు స్పై అవుట్ ద ల్యాండ్ ఫర్ అస్ అండ్ బ్రింగ్ బ్యాక్ అ రిపోర్ట్ అబౌట్ ద రూట్ వీఆర్ టు టేక్ అండ్ ద టౌన్స్ వీ విల్ కమ్ టు. వాళ్ళు వేగు చూడడానికి పంపించిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత 26 వచనం చదువుకుంటే, అయితే మీరు వెళ్ళనులక మీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాటకు తిరగబడిరి. అండ్ ఇఫ్ యూ రీడ్ వర్స్ 26, ఇఫ్ యూ రీడ్ వర్స్ 26, బట్ యూ వేర్ అన్విల్లింగ్ టు గో అప్, యూ రిబెల్డ్ అగేన్స్ట్ ద కమాండ్ ఆఫ్ ద లార్డ్ యువర్ గాడ్. 27 వచనం చదువుకుంటున్నట్లయితే, మీ గుడారములలో సణుగుచ్చు యెహోవా మన యందు పగపట్టినందున మనలను సంహరించినట్లు అమోరియల చేతికి మనల్ని అప్పగించుటకు ఐగుప్తుల నుండి మనల్ని రప్పించి ఉన్నాడు అన్నారు. అండ్ ఇన్ వర్స్ 27 ఇట్ సేస్, యు గ్రంబుల్డ్ ఇన్ యువర్ టెంట్స్ అండ్ సెడ్, ద లార్డ్ హేట్స్ అస్, సో హీ బ్రాట్ అస్ అవుట్ ఆఫ్ ఈజిప్ట్ టు డెలివర్ అస్ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ ది అమోరైట్స్ టు డిస్ట్రాయ్ అస్. చెప్పింది వాళ్లే ఆ దేశం ఎట్లుంటుందో చూసి వద్దాం ఎవరన్నా పంపించని. వెళ్ళిన తర్వాత తిరిగి వచ్చిన తర్వాత చెప్పిన మాట వినకుండా తిరుగుబాటు చేసినటువంటి వాళ్ళు వాళ్లే, సణిగినటువంటి వాళ్ళు వాళ్లే. తర్వాత మనం చదువుకున్నట్లయితే, అండ్ వెన్ వి సీ, ఐ మీన్ వెన్ గాడ్ హెస్ ఆస్క్ చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్ టు గో అండ్ ఇన్హెరిట్ ద ల్యాండ్, దే కేమ్ టు మోసెస్, దే సెడ్ బిఫోర్ వి గో ఇన్ టు ఇట్ వి వాంట్ టు స్పై ద ల్యాండ్, సెండ్ అస్ ఫ్యూ పీపుల్ దేర్ అండ్ బ్రింగ్ అస్ బ్యాక్ ద రిపోర్ట్. దే సెడ్ దట్ అండ్ ఆఫ్టర్ దట్ అండ్ దే వేర్ అన్విల్లింగ్ అండ్ దే ద చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్ వేర్ అన్విల్లింగ్ టు డూ ద గాడ్స్ అకార్డింగ్ టు గాడ్స్ విల్ అండ్ దే రిబెల్డ్ అగేన్స్ట్ ద కమాండ్మెంట్ ఆఫ్ గాడ్. దట్స్ వాట్ ఇట్ సెడ్. 33 వచనం చూసుకున్నట్లయితే, మీ దేవుడైన యెహోవా వందు మీరు విశ్వాసం ఉంచలేదు, వీళ్ళు విశ్వాసం ఉంచినటువంటి వారిగా మనం చూడొచ్చు. అండ్ ఆఫ్టర్ దట్ ఇన్ 27 దే ఆర్ ద వన్స్ హూ గ్రంబుల్డ్ అండ్ దెన్ ఇన్ వర్స్ 32 ఇన్ స్పైట్ ఆఫ్ దిస్ యూ డిడ్ నాట్ ట్రస్ట్ ఇన్ ద లార్డ్ యువర్ గాడ్. అందుకు వారిని దేవుడు శిక్షించినట్లుగా మనం చూడొచ్చు. సో దీస్ ఆర్ ఆల్ ద రీజన్స్ వై గాడ్ హ్యాస్ పనిష్డ్ చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇప్పుడు మనం చదువుకున్న 2 అధ్యాయంలోకి వెళ్ళినట్లయితే, వీళ్ళు మొదటి 2 వచనం చూస్తాను, మరియు యెహోవా నాతో చెప్పినట్లు మనం ఎర్ర సముద్రం మార్గం రాని మనకు ప్రయాణమైపోయి బహుదినములు సేయూరు మన్యమ చుట్టూ తిరుగుతమి, అంతటా యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చును, మీరు ఈ మన్యము చుట్టూ తిరుగు కాలము చాలును, ఉత్తర దిక్కుకు తిరుగుడి. See, if you read from 1 and 2 verses from chapter 2, then we turned back and set out toward the desert along the road to the Red Sea, as the Lord had directed me. For a long time we made our way around the hill country of Seir. Then the Lord said to me, you have made your way around this hill country long enough. Now turn north. Moshe, yok adbhutamainatvanti sandeshanni vallaki istunnappudu ee samayamlo కొత్త తరం వారు మోష యొక్క మాటలను వినడానికి విధేయత చూపినట్లుగా తదుపరి మనం ధ్యానించుకోవచ్చు. అండ్ దెన్ ఇన్ వర్స్ ఇన్ చాప్టర్ 2 and 3 అండ్ గోయింగ్ ఫార్వర్డ్ ఇన్ డ్యూటరానమీ, వెన్ మోసెస్ సెడ్ దట్ వీ నీడ్ టు టర్న్ టు నార్త్, ఇట్ హ్యాస్ బీన్ ఎనఫ్ టైమ్ దట్ వీ హ్యావ్ బీన్ గోయింగ్ అరౌండ్ ద మౌంట్ సేయర్, వీ నీడ్ టు టేక్ ది అదర్ రోడ్, వీ నీడ్ టు దెన్ ద న్యూ జనరేషన్ హూ హ్యావ్ కమ్ అప్ దే షోడ్ ద ఇంట్రెస్ట్ టు బిలీవ్ ఆర్ టు ఒబే ద వర్డ్స్ ఆఫ్ మోసెస్. 119 కీర్తనలో 66 వచనం చదువుకుంటే, నేను నీ ఆజ్ఞల యందు నమ్మికించి ఉన్నాను,
మంచి వివేచన మంచి జ్ఞానము నాకు నేర్పము 119:66 అండ్ ఇఫ్ వి సీ సామ్ 119:66 ఇట్ సేస్ టీచ్ మీ నాలెడ్జ్ అండ్ గుడ్ జడ్జ్మెంట్ ఫర్ ఐ బిలీవ్ ఇన్ యువర్ కమాండ్స్ మోషే ఇజ్రాయిల్ ప్రజలకు అంటే కృత తరం వారికి దేవుని యొక్క ఆజ్ఞల గురించి దేవుని యొక్క చిత్తం గురించి వాళ్ళకు ప్రకటిస్తున్నప్పుడు వాళ్ళ యొక్క హృదయాలు ప్రేరేపించబడి ఇటువంటి ఆలోచన విధానంలోనికి వచ్చినట్లుగా చూడవచ్చు ఏంటి ఆలోచన అంటే మంచి వివేచన మంచి జ్ఞానాన్ని సంపాదించుకున్నటువంటి ఇజ్రాయేలీ So we see, I mean, when Moses, again, you know, second time he is giving the law, the second time he is giving the commandments and principles to the children of Israel, those, they were new generation and they showed the interest and, I mean, they had this feeling in their hearts that we have just read in Psalm 119:66. Teach me knowledge. And they had the good knowledge and they had good understanding and they believed in that word. 25th verse. నేడు నేను నీ వలనే భయము ద్వితీయోపదేశ కాండము 2:25 నేడు నేను నీ వలనే భయము నీ వలనే వెరపు ఆకాశము క్రిందనున్న సమస్త దేశములో వారికి నీ పుట్టింప మొదలుపెట్టుచున్నాను వారు నిన్ను గూర్చిన సమాచారం విని నీ ఎదుట వణికి మనోవేదన నొందుదురు In verse 25, Deuteronomy 2, This very day I will begin to put the terror and fear of you on all the nations under heaven. They will hear reports of you and will tremble and be in anguish because of you. దేవుని యొక్క వాక్యాన్ని దేవుని యొక్క ఆజ్ఞలను దేవుని యొక్క ఆలోచన విధానాలను సందేశాలను వింటున్నప్పుడు వారి యొక్క హృదయాలు తెరవబడిన తర్వాత జరిగినటువంటి కార్యం మనం చూసినట్లయితే ఏదేమో విషయం అంటే 3వ వచనం చదువుకుందామండి మరియు నీవు ప్రజలతో ఇట్లనము సేయూరులో కాపురమున్న ఏసవ సంతానమైన సహోదరుల పొలిమేరల దాటి వెళ్ళబోతున్నారు వారు మీకు భయపడుదురు మీరు మిక్కిలి జాగ్రత్తగా ఉండండి వారితో కలహపడద్దు ఏలయనగా ఏసవకు స్వాస్థ్యముగా సేయూరు మన్యమును నేను ఇచ్చి ఉన్నాను గనుక వారి భూమిలోనిది ఒక అడుగైనను మీకు ఇయ్యను 2:3-5 So after when the children of Israel obeyed God and they believed in the word of God and you know when they accepted the judgments of God they we read from verse 3-5 from the same chapter you have made your way around this hill long enough now turn north give the people these orders you are about to pass through the territory of your brothers the descendants of Esau who live in Seir they will be afraid of you but be very careful do not provoke them to war for I will not give you any of their land and not even enough to put your foot on I have given Esau the hill country of Seir and his own you are to ఈ విషయాలు మనం గమనించినట్లయితే దేవుడు వారికి చెప్పినటువంటి మాటలను వారికి చెప్పమన్నటువంటి మాటలను మోషే ఏసావు గురించి అక్కడ జ్ఞాపకం చేసినప్పుడు వారికి మీరంటే భయము వారిని మీద కలహపడద్దు అని చెప్పినప్పుడు ఆ మాటను విశ్వసించి దాన్ని వారి హృదయంలోనికి దాన్ని స్థిరపరచుకొని వారి యొక్క విశ్వాస జీవితాన్ని ఇక్కడ అభివృద్ధి పరుచుకున్నట్లుగా గమనించవచ్చు ఎందుకంటే మనం చదువుకున్నట్లయితే వారి మీద వీళ్ళు కలహపడలేదు తర్వాత మచ్చరపడలేదు వాళ్ళని వారికి ఇబ్బంది పెట్టకుండా వీళ్ళు ఎప్పుడైతే ఈ విషయాలు తెలిసి వారి మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు తప్పుకొని పోయినట్లుగా ఇజ్రాయెల్ ప్రజలు మనం చూడవచ్చు అండ్ యాజ్ వీ హావ్ రెడ్ ఇన్ దోస్ వర్సెస్ God said, especially, you know, to the children of Israel, he gave the commandments about, when speaking about Esau, God said to his children of Israel, they will be afraid of you, but be very careful. So this has been the words of God to the children of Israel, and they were the new generation. So because of the word of God, they obeyed, they believed, and when they have come to the land of Esau, I mean, to that land, they just passed by. I mean, they did not provoke any war or they did not, I mean, they have been very careful. So here we see in that way, they have grown in their faith. 7వ వచనం చివరి భాగం చదువుకుంటే నీ దేవుడైన యెహోవా నీకు తోడయ్యున్నాడు నీకేమీ తక్కువ కాదు అని ప్రకటించినటువంటి సందేశాన్ని హృదయపూర్వకంగా వాళ్ళు అంగీకరించినట్లుగా మనం గమనించవచ్చు అండ్ ఆల్సో ద వర్స్ 7 ద లార్డ్ యువర్ గాడ్ హస్ బ్లెస్డ్ యు ఇన్ ఆల్ ద వర్క్ ఆఫ్ యువర్ హ్యాండ్స్ అండ్ దే బిలీవ్ దట్ వర్డ్స్ ఐ మీన్ దే బిలీవ్ దట్ గాడ్ ఈస్ బ్లెస్సింగ్ దెమ్ అండ్ ఈజ్ విత్ దెమ్
So whatever God has been telling them, they have been following it. The new generation of children of Israel. మోషే చెప్పాడు వారికి దేవుడు మీకు తోడై ఉన్నాడు అని జ్ఞాపకం చేసినట్లుగా మనం గమనించవచ్చు. సో వి హావ్ రెడ్ దట్ యు నో ఫ్రమ్ మోసెస్ టోల్ ద చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్ గాడ్ ఇస్ విత్ దెమ్ అండ్ ఇన్ ఆల్ దేర్ వర్క్స్. ఫిలిప్పి పత్రిక అపొస్తలైన పౌలు సంఘాన్ని ఆధ్యాత్మిక జీవితంలో అభివృద్ధి చెందించడానికి ఇక్కడ ఒక విషయం రాసినట్లు మనం గమనించవచ్చు, 4వ అధ్యాయము. అండ్ ఇఫ్ వి టర్న్ టు ఫిలిప్పియన్స్ లెటర్ టు ఫిలిప్పియన్స్ ఫ్రమ్ పాల్ 8:9 చదువుకుందాం. చాప్టర్ 4:8-9. మెట్టుకు సహోదరులారా, ఏవి యోగ్యమైనను మెప్పైనను ఉండని ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, వాటి మీద ధ్యానం ఉంచుకునడి. మరియు మీరు నా వలన ఏమి నేర్చుకొని అంగీకరించుదురో, నా యందున్నట్టుగా ఏమి వింటురో, ఏమి చూచితురో, అట్టి వాటిని చేయుడి, అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడయుండును. In the process of exhorting the Philippians, Paul quoted this verse, and we read from 8 and 9, verses 8 and 9 from chapter 4. Finally, brothers, whatever is true, whatever is noble, whatever is right, whatever is pure, whatever is lovely, whatever is admirable, if anything is excellent or praiseworthy, think about such things. Whatever you have learned or received or heard from me or seen in me, put it into practice. And the God of peace will be with you. సంఖ్యాకాండము 20:14. And we read from Numbers chapter 20:4. 17వచనం చదువుకుందామండి. 20:17. మమ్మును నీ దేశమును దాటి పోనిమ్ము, పొలములో బడి అయినను ద్రాక్ష తోటలో బడి అయినను వెళ్ళము, బావుల నీళ్లు త్రాగం, రాజమార్గము నడిచేదము, పొలి మేరలకు దాటు వరకు కుడివైపుకునైనను ఎడమ వైపుకునైనా తిరగకుండా పోయేదమని చెప్పాను. ఏదోమీలు, నీవు నా దేశములో బడి వెళ్ళకూడదు, నేను ఖడ్గముతో నీకు ఎదురుగా వచ్చేదను సుమి అని అతనితో చెప్పగా, ఇజ్రాయేలులు మేము రాజమార్గంలో వెళ్ళేదము, నేనును నా పశువులను నీ నీళ్లు త్రాగునప్పుడెల్లా విలువనిచ్చుతుందని వారితో చెప్పను, లేదు కాలినడకనే దాటిపోదము అంతే అని అతనితో చెప్పినప్పుడు అతడు, నీవు రానే రాకూడదు, అంతటా ఏదోము బహు జనముతోనూ మహాబలముతోనూ బయలుదేరి వారికి ఎదురుగా వచ్చెను, ఏదోము ఇజ్రాయేలీలు వారి పొలిమేరల్లో బడి దాటిపోవుటకు సెలవీయలేదు గనుక ఇజ్రాయేలీలు అతని యుద్ధ నుండి తొలగిపోయిరి. And we read from 17, Numbers chapter 20, verses 17 to 20. Please let us pass through your country. We will not go through any field or vineyard or drink water from any well. We will travel along the king's highway and not turn to the right or to the left until we have passed through your territory. But Edom answered, you may not pass through here. If you try, we will march out and attack you with the sword. The Israelites replied, we will go along the main road, and if we or our livestock drink any of your water, we will pay for it. We only want to pass through on foot, nothing else. Again they answered, you may not pass through. Then Edom came out against them with a large and powerful army. Since Edom refused to let them go through their territory, Israel turned away from them. మనం ఇంకా చదువుకున్న ఫిలిప్పి పత్రికలో ఉన్న మాటలు మనం గమనించుకుంటే, ఇక్కడ ఈ సందర్భంలో వీళ్ళు ఎంత జ్ఞానము వివేచన కలిగి తన సహోదరులైనటువంటి వారి యొద్ద నుంచి మరి తప్పుకొని వెళ్ళినట్లుగా మనం గమనించవచ్చు. అండ్ దట్ కాంటెక్స్ట్ వి రీడ్ దట్ చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్ యు నో దే gave value to the Edomites, and they did not provoke any war, and they, as per the Edomites' answer, they just passed through. They turned away from them. So that's what we see. అది 4వ అధ్యాయము 9వ వచనం ఫిలిప్పీ రాసిన పత్రిక. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ఫిలిప్పియన్స్ అగైన్ చాప్టర్ 4:9. మీరు నా వలన ఏమి నేర్చుకొని అంగీకరించుదురో, నా యందున్నట్టుగా ఏమి వింటురో, ఏమి చూచితురో, అట్టి వాటిని చేయుడి, అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడై ఉన్నాడు. సో వి రీడ్ వర్స్ 9 అగైన్ ఫ్రమ్ ఫిలిప్పియన్స్ చాప్టర్ 4. వాట్ ఎవర్ యూ హ్యావ్ లర్న్డ్ ఆర్ రిసీవ్డ్ ఆర్ హర్డ్ ఫ్రమ్ మీ ఆర్ సీన్ ఇన్ మీ పుట్ ఇట్ ఇన్ టు ప్రాక్టీస్ అండ్ ద గాడ్ ఆఫ్ పీస్ విల్ బీ విత్ యూ. అంతకు పూర్వం ప్రేమ అనురాగాలు గౌరవం మర్యాదలు లేనటువంటి ఇజ్రాయేలీలు ఈయన యొక్క సందేశాన్ని వినడం వలన, మోషే యొక్క సందేశాన్ని వీరల్లోకి దేవుని యొక్క ఆజ్ఞ దేవుని యొక్క ఆలోచన విధానాలపై
నమ్మకము స్థిరమైన మనసు కలిగినట్లుగా ఇక్కడ మనం గమనించవచ్చు. ద సేమ్ చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్ హూ హావ్ బీన్ డిసోబీడియంట్ అండ్ హూ హావ్ బీన్ గ్రంబ్లింగ్ అగేన్స్ట్ గాడ్ అండ్ హూ హావ్ బీన్ గోయింగ్ అస్ట్రే, ద సేమ్ ఇజ్రాయెలైట్స్ హియర్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఇన్ నెంబర్స్ చాప్టర్ 20, దే బిలీవ్డ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దే షోడ్ దట్ ఫెయిత్ఫుల్నెస్, దే షోడ్ దట్ ఒబీడియన్స్ అండ్ యునో ఫాలోడ్ ఇన్ ద వేస్ ఆఫ్ గాడ్. అలాగే మోయాబీల్ విషయంలోకి వచ్చినప్పుడు 9:10 కూడా మనం చదువుకోవచ్చు ఆ వాక్య భాగాన్ని. అండ్ ఇఫ్ యు రీడ్ డ్యూటరానమీ 2:9, యెహోవా నాతో ఇట్లను మోయాబీలను బాధింపవద్దు, వారితో యుద్ధము చేయవద్దు, లోతు సంతానమునకు 6 దేశమును స్వాస్థ్యముగా ఇచ్చితిని, వారి భూమిలో మీకు ఏది స్వాస్థ్యముగా ఇవ్వలేదు. Then the Lord said to me, do not harass the Moabites or provoke them to war, for I will not give you any part of their land. I have given Ar to the descendants of Lot as a possession. ఇటువంటి సందర్భంలో దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించినటువంటి వాళ్ళు అదే రీతిగా ఆ సహోదరుల నుంచి వెళ్ళిపోయినట్లుగా మనం గమనించవచ్చు. సో సేమ్ ఈవెన్ ఇన్ దిస్ కేస్ ఐ మీన్ చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్ ఒబేడ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆర్ యునో వర్డ్ ఆఫ్ గాడ్ త్రూ మోసెస్, దే డిడ్ నాట్ ప్రొవోక్ మోయాబైట్స్ టు వార్ ఆర్ ఎనీథింగ్, ఐ మీన్ దే ఒబేడ్ అండ్ దే జస్ట్ పాస్ త్రూ ద అప్రోప్రియేట్ వే. 26 చదువుకున్నట్లయితే, ఇఫ్ వి సీ వర్స్ 26, నేను కెదెమోతు అరణ్యములో నుండి హెబ్షోన్ రాజైన సీహోన్ నొద్దకు దూతలను పంపి, నన్ను నీ దేశమునుగుంటా దాటిపోనిమ్ము, కుడి ఎడములను తిరగక త్రోవలే నడిచిపోదాం, నా ఇద్దరు రూకలు తీసుకుని తినుటకు పదార్థములు నాకిమ్ము, నా ఇద్దరు రూకలు తీసుకుని త్రాగుటకిమ్ము, సేయర్లో నివసించు ఏసావు సంతానపు వారును ఆరులో నివసించు మోయాబులను నాకు చేసినట్లు మా దేవుడైన యెహోవా మాకిచ్చున్న దేశంలో ప్రవేశించుటకై యోర్దాను దాటి వరకు కాలినడక చేతనే నన్ను వెళ్ళనిమ్మని సమాధానపు మాటలు పలికించితిరి. వి సీ ఫ్రమ్ వర్సెస్ 26, ఇఫ్ యు రీడ్ ఎస్పెషల్లీ ద వర్స్ 29, యాజ్ అ సెల్లర్స్ 28:29, సెల్లర్స్ ఫుడ్ టు ఈట్ అండ్ వాటర్ టు డ్రింక్ ఫర్ దేర్ ప్రైజ్ ఇన్ సిల్వర్, ఓన్లీ లెటర్స్ పాస్ త్రూ ఆన్ ఫుడ్ as the descendants of Esau who live in Seir and the Moabites who live in Ar did for us until we cross the Jordan into the land the Lord our God is giving us. సిహోన్ రాజు ఒప్పుకున్నప్పుడు అక్కడ యుద్ధం జరిగినట్లుగా మనం చూడొచ్చు. 33 వచనం చదువుకున్నట్లయితే, అండ్ వెన్ ద కింగ్ ఆఫ్ ఎజ్బోన్ డిసగ్రీడ్ దెన్ దేర్ వాజ్ అ వార్, వి రీడ్ దట్ ఇన్ వర్స్ 33, మన దేవుడైన యెహోవా అతని మనకు అప్పగించను గనుక మనము అతనిని అతని కుమారులను అతని వస్త్రములను సమస్త జనములను హతము చేసి ఆ కాలమున అతని సమస్త పురములను పట్టుకొని ప్రతి పురుషులను అందరి స్త్రీ పురుషులను పిల్లలను శేషమేమీ లేకుండా నాశనము చేసితిమి. ద లార్డ్ అవర్ గాడ్ డెలివర్డ్ హిమ్ ఓవర్ టు అస్ అండ్ వి స్ట్రక్ హిమ్ డౌన్ టుగెదర్ విత్ హిస్ సన్స్ అండ్ హిస్ హోల్ ఆర్మీ. అట్ ద టైమ్ వి టుక్ ఆల్ హిస్ టౌన్స్ అండ్ కంప్లీట్లీ డిస్ట్రాయిడ్ దెమ్, మెన్ ఉమెన్ అండ్ చిల్డ్రన్, వి లెఫ్ట్ నో సర్వైవర్స్. ఏసావు వాళ్ళను మోయాబు వాళ్ళను ఆ స్థానం వారికి ఇచ్చినటువంటి స్వాస్థ్యములను ముట్టుకోకూడదు అని చెప్పి ఇక్కడికి వచ్చేసరికల్లా సిహోను ఇక్కడికి వచ్చేసరికల్లా వీళ్ళతో యుద్ధం చేయడానికి గల కారణం ఏంటో ఒకసారి మనం గమనించినట్లయితే వాళ్ళు వీరి సహోదరులు, వీరి గురించి వీరి మీద యుద్ధము వీరు హతమవటానికి గల కారణం 18:18. So God, the same God, you know, who asked not to, you know, go for war with Esau or Moabites and all. But here, the same God delivered the king of Hezbon, the Sion king of Hezbon, into the hands of children of Israel. And why is it? We see the reason in Leviticus chapter 18. Do not defile yourselves in any of these ways, because this is how the nations that I am going to drive out before you became defiled. Even the land was defiled, so I punished it for its sin, and the land vomited out its inhabitants.
వీటిలో దేని వలన అపవిత్రత కలగ చేసుకొనకూడదు. నేను మీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్న జనములు నాటన్నిటి వలన అపవిత్రులైరి. ఆ దేశము అపవిత్రత కలది గనుక నేను దాని మీద దాని శిక్షను మోపుచున్నాను. వీరు చనిపోవడానికి, వీరు హత్య చేయబడడానికి, చివరికి చిన్నపిల్లలతో సహా శేషము లేకుండా పాడైపోవడానికి గల కారణం ఏంటంటే వారు అపవిత్రమైనటువంటి జనమని మనం గమనించాలి. And the reason why God has delivered them into the children of Israel, in the hands to the children of Israel, is because the land was defiled. I mean, the people are defiled and they are sinful. 37వ వచనం చదువుకున్నట్లయితే, అయితే అమ్మోనీయుల దేశమునైనను, యబ్బోకు ఏటి లోయలోని ఏ ప్రాంతమునైనను, మన్నెములోని పురములనైనను, మన దేవుడైన యెహోవా పోకూడదని చెప్పిన మరి ఏ స్థలమునకైనను నీవు సమీపింపలేదు. But in accordance with the command of the Lord our God, you did not encroach on any of the land of the Ammonites, neither the land along the course of the Jabbok, nor that around the towns in the hills. That was from verse 37. 38 సంవత్సరాలు అవిశ్వాసములో అధైర్యముతో దేవుని ఎడల దూరంగా ఉన్నటువంటి వారు ఆయన చెప్పినటువంటి మాటను అవును అంటే అవును, కాదు అంటే కాదు అన్నట్టుగా చెప్పింది చెప్పినట్లే చేసినటువంటి వారిని ఈ అధ్యాయంలో మనం చూడవచ్చు. సో వి సీ ద చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్ హూ హావ్ బీన్ యునో వాకింగ్ ఇన్ అస్ట్రే ఆర్ డిసోబేడ్ గాడ్స్ కమాండ్ గాడ్స్ వర్డ్ థ్రూఅవుట్ 38 ఇయర్స్. బట్ అట్ దిస్ టైమ్ వెన్ వి రీడ్ డ్యూటరానమీ చాప్టర్స్ 2, వి సీ దట్ దే హ్యావ్ ద సేమ్ చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్, దే ఆర్ ఫాలోయింగ్ ఎగ్జాక్ట్ వర్డ్స్ ఆఫ్ గాడ్. ఇతరుల హక్కులను మనం మన్నించాలి అని, వారి హక్కులను దొంగిలించకూడదని ఈ అధ్యాయం నుంచి మనం నేర్చుకోవచ్చు. అండ్ వి సీ దట్ వి ఆర్ నాట్ సపోజ్ టు స్టీల్ ద రైట్స్ ఆఫ్ అదర్ పీపుల్. వి నీడ్ టు రెస్పెక్ట్ ద రైట్స్ ఆఫ్ అదర్ పీపుల్. ఈవెన్ దట్ వి కెన్ లెర్న్ ఫ్రమ్ దిస్ చాప్టర్. విధేయత చూపినట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదాలు మెండుగా ఉంటాయని మనం తెలుసుకోవచ్చు. అండ్ ఇట్స్ క్లియర్లీ టెల్స్ us, దిస్ చాప్టర్ టెల్స్ us దట్ యు నో లా ద గాడ్ వుడ్ బి with us and he will bless us if we obey as per God's commands. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు మన కొరకు మన అవిశ్వాసము నుంచి మనలో ఉన్నటువంటి పాపాన్ని తీసివేయడానికి ఈ లోకానికి వచ్చి అద్భుతమైనటువంటి తన కృపను కనికిరాన్ని కనపరిచిన ఆయన ఈ దినము జ్ఞాపకం చేసుకుంటున్నాం. And we are remembering the great sacrifice of our Lord Jesus Christ. I mean, he have come into this world 2000 years back. He died for us. He has been resurrected us. And this, through his death and resurrection, he showed us the mercy, grace for us. మన విశ్వాసములు అభివృద్ధి చెందాలని, దేవుని యొక్క నమ్మకము బలమైనటువంటి ఆధ్యాత్మిక విశ్వాసాన్ని కలిగి ఉండాలని మనం ఈ రోజున జ్ఞాపకం చేసుకుంటున్నాం. సో వీ రిమెంబర్ ఎనీ సాక్రిఫైస్, వీ రిమెంబర్ దట్ అవర్ ఫెయిత్ మే గ్రో స్ట్రాంగ్ అండ్ యాజ్ పర్ ద విల్ ఆఫ్ గాడ్. యేసుక్రీస్తు వారు సిలువలో పడినటువంటి ఆ యాతన, కష్టము, నష్టము, ఆ రక్తాన్ని చిందించి సిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అండ్ వీ రిమెంబర్ ద క్రూయల్ సాక్రిఫైస్ దట్ హ్యాస్ బీన్ మేడ్. ఐ మీన్ ద పెయిన్, యాగనీ దట్ హ్యాస్ బీన్ గాన్ త్రూ, ఐ మీన్ జీసస్ క్రైస్ట్ ఇన్ ఆన్ ద క్రాస్, వీ రిమెంబర్ ఇట్. మంచిది, ఆయన యొక్క శరీరము నలగొట్టబడడం వలన మనలో ఉన్నటువంటి అపనమ్మకము, అవిశ్వాసము, పాపమునకు స్వస్థత కలిగిందని, మన హృదయానికి విశ్వాసము కలిగిందని, మంచి ఆలోచన విధానాలు మనకు కలిగించినటువంటి దేవుడు. అండ్ వి సీ ఫ్రమ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ విచ్ హెస్ బిన్ క్రష్డ్ ఫర్ అస్, ఇట్ రిమైండ్స్ అస్ అవర్ హార్ట్స్ అండ్ మైండ్ షుడ్ బి క్లీన్ అండ్ షుడ్ బి స్ట్రాంగ్. అండ్ హీ హెస్ లేడ్ హిస్ లైఫ్ ఫర్ అస్, ఫర్ ఆర్ ఫేత్, ఫర్ ఆర్ ఫర్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ టు బి అపాన్ అస్. ఆయన చిందించిన రక్త ప్రభావము మన ఆత్మకు అంటినటువంటి కలుషితాన్ని తుడిచివేస్తుందని మనము గుర్తు చేసుకోవాలి. అండ్ ద బ్లడ్ దట్ హ్యాస్ బిన్ షెడ్ ఫర్ అస్, ఇట్ విల్ యునో క్లీన్ అవర్ హార్ట్స్. ఐ మీన్ ఇట్ ఈస్ దేర్ టు క్లీన్ అవర్ సిన్ఫుల్నెస్ ఫ్రమ్ అవర్ హార్ట్స్. ఈ జ్ఞాపకాల పుస్తకము నుంచి యేసుక్రీస్తు వారిని మనం జ్ఞాపకం చేసుకుంటాం, ఇది మనకు ఎంతైనా అదృష్టం. అండ్ వీ రిమెంబర్ ఆల్ ద జీసస్ క్రైస్ట్ ఫ్రమ్ దీస్ మెమరీస్, ఐ మీన్ ఫ్రమ్ ద మెమరీస్ బుక్ ఆఫ్ మెమరీస్, వీ కాల్ ఇట్ అస్ డ్యూటరానమీ. ఈ జ్ఞాపకార్థంలో అపారమైనటువంటి కృప మహాదైశ్వర్యాన్ని విశ్వాసంలో పొందుకుందాం. సో ఫ్రమ్ దిస్ మెమరీ వీ మే హ్యావ్ గ్రేస్ అండ్ ట్రూత్ఫుల్నెస్ అండ్ ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ గాడ్ ఫర్ ఈచ్ వన్ ఆఫ్ అస్. థ్యాంక్ యూ. వందనాలు.